शुक्लां वरदरं विष्णुं शशिवर्णं च त्रिभुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान ऐस्ट्रो न्यूमरालजी स्पिरिचुअल चैनल चूस्तुन्नटुवंटि वारंदरिकी कूडा हृदयपूर्वक धन्यवादमुलु। ముఖ్యంగా కొంత కొంతమంది ఏదైనా వస్తువును సంపాదించుకోవాలంటే దీనినైనా దక్కించుకోవాలనుకున్నా కూడా ఏదైతే కావాలని కోరుకున్నా కూడా 10 రూపాయలు ఖర్చు చేయకడ 100 రూపాయలు ఖర్చు అయినా 100 రూపాయలు ఖర్చు చేయకడ 100 రూపాయలు ఖర్చు అయినా 100 రూపాయలు ఖర్చు చేయకడ కోట్ల రూపాయలు ఖర్చు అయినా కూడా కొన్ని కొన్ని కొంతమంది చేజిక్కించుకుంటారు। మనం తరచుగా చూస్తుంటామండి, ఒక వ్యాపార భూమిని మనం కొనుక్కున్నప్పుడు ఒకతను కోటి రూపాయలకు నేను కొంటానని వస్తే నేను అదే వ్యాపార భూమిని కోటి 10 లక్షలు ఇచ్చి నేను కొంటాను అని చెప్పేసి అతనికంటే ఒక 10 లక్షలు ఎక్కువనే ఇచ్చి కొనుకోవడం జరుగుతుంది। అంటే వాళ్ళు చేజిక్కించుకుంటారు, వాళ్ళు దాని మీద ఆశపడిపోతారు, తప్పకుండా మనకు కావాలి అనే ఒక ఆలోచనలో వస్తుంది। అయితే ఇక్కడ ఈ 2021వ సంవత్సరంలో ఏం జరుగుతుందంటే మీరు కోట్లను సైతం కుమరించుకున్నా కూడా ఈ రాశులకు కలిగే అదృష్టం అనేది కూడా ఈ 2021 సంవత్సరంలో మళ్ళీ ఏ రాశులకు అంత స్థాయి పెరగదండి। వారు ఏదైతే కావాలని కోరుకుంటారో అది ఖచ్చితంగా జరుగుతుంది ఈ 2021 సంవత్సరంలో। ఎందుకంటే ఈ సంవత్సరానికి ఒక మంచి ప్రాముఖ్యత కలిగి ఉందండి, ఈ సంవత్సరానికి ఒక చక్క గొప్ప ప్రాముఖ్యత అనేది కూడా కలిగి ఉంది। అదేంటంటే మనకు ఈ 2021 సంవత్సరంలో మొదటి మాసంలోనే జనవరి మాసంలోనే పంచగ్రహ కూటం జరిగింది, మరి ఫిబ్రవరి మాసంలో షష్ఠ గ్రహ కూటం జరుగుతుంది। ఈ సంవత్సరంలో గ్రహాల స్థితిగతులు కూడా బాగున్నాయి। ఇప్పుడు శని స్వక్షేత్రంలో ఉన్నప్పుడు అది గురువుతో కలిసి ఉన్నాడు, ఇది చాలా వరకు చాలా సంవత్సరాల తర్వాతే తారసపడుతుంది। ఒక బాక్సులో శని ఒక హౌస్లో ఒక గృహంలో ప్రతి గృహంలో 2.5 సంవత్సరాలు ఉంటాడు। ఒక సర్కిల్ పూర్తయ్యే వరకు ఎన్ని సంవత్సరాలు పడుతుందండి? 30 సంవత్సరాలు పడుతుంది। ఆ 30 సంవత్సరాలలో యాదృచ్ఛికంగా మనకు గురువుతో పాటు ఈ సంవత్సరము ఈ 2021 సంవత్సరము గురువుతో పాటు శని కలిసి ఉండడం ద్వారా, అది శని స్వక్షేత్రంలో ఉన్నప్పుడు గురువు తన గ్రహ సంచారం అనేది కూడా 10వ స్థానం కర్మస్థానంలో కొనసాగించడం ద్వారా, నేను చెప్తున్నటువంటి మొత్తం 6 రాశుల పంట పండబోతుంది। నిజంగానండి ఇది చాలా గొప్ప విషయం। అందులో భాగంగా ఈ 2021వ సంవత్సరంలో పుట్టినటువంటి ఎవరైనా కూడా పిల్లలు ఎవరైనా చిన్నపిల్లలు ఎవరైనా కూడా వారు చాలా అదృష్టం చోటు చేసుకుందండి వారి జాతకంలో। ఎందుకంటే కొన్ని కొన్ని స్వక్షేత్రాలలో ఉన్నప్పుడు ఈ సంవత్సరంలో పంచగ్రహ కూటమి మరి షష్ఠగ్రహ కూటమి జరిగిందండి, ఇది చాలా చాలా శుభ సూచిక। ఇప్పుడు పంచగ్రహ కూటమిలో గురువు శుక్రుడు శని రవి బుధుడు ఉంటాడు, ఈ 5 గ్రహాలతో పాటు మరియు చంద్రుడు కూడా ఫిబ్రవరి మాసంలో ఈ యొక్క దశమస్థానంలో కర్మస్థానంలో షష్ఠగ్రహ కూటమిగా ఏర్పడడం అనేది కూడా ఇది చాలా ఒక గొప్ప విశేషంగా నేను మీకు తెలియజేస్తున్నాను। మరి ఇలాంటి ప్రయోజనాలు మరి ఈ రాశులలోనే జరుగుతాయి। మొట్టమొదటి రాశి వృషభ రాశి, 2వ స్థానం ధనస్థానం వృషభ రాశికి స్వక్షేత్రం। మరి వృషభ రాశి అనగానే మనం దీంట్లో ఏమేమి వస్తాయండి? కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు। కృత్తికా నక్షత్రానికి రవి అధిపతి, రోహిణి నక్షత్రానికి చంద్రుడు అధిపతి, మృగశిర నక్షత్రానికి కుజుడు అధిపతి। ఈ వృషభ రాశిలో పుట్టినటువంటి వారు మరి వృషభం అనగానే మనకు గోమాత గుర్తుకొస్తుందండి వృషభం, ఇది పరమశివునికి నిజంగా పరమశివుణ్ణి మనం వేడుకున్నప్పుడు వృషభ రాశిలో పుట్టినటువంటి వారు పరమశివుణ్ణి వేడుకునే ముందు ఫస్ట్ వాళ్ళు చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే గోమాతను పూజించాలి। ఫస్ట్ గోమాత అనుగ్రహం పొందిన తర్వాత ఆ పరమశివుని చింతకు చేరండి, మీకు క్లియర్ కట్గా గ్రీన్ సిగ్నల్ పడుతుంది, మీరు ఏది కోరుకున్నా ఫస్ట్ తన వాహనాన్ని ప్రదర్శించి
ప్రదర్శన చేసుకొని తర్వాత అంటే నంది చుట్టూ ఒక 11 ప్రదక్షిణలు చేసి మీకు వీలైతే ఆ యొక్క గోమాత చెవులో కూడా మీ సమస్యలని చెప్పుకోండి ఈ సమస్యను మాకు జరిగే విధంగా చూడయా ఆ పరమేశ్వరునికి ఆ బోలాశంకరునికి నీవు మా గురించి చెప్పవయ్యా అని చెప్పేసి ఆ గోమాతను మీరు ఆ చెవులో చెప్పండి అది వినినా మీకు అక్కడికి వెళ్ళినప్పుడు మీకు ఒక రికమెండేషన్ లెటర్ లాగా మీకు ఉన్నటువంటి సమస్యలకు ఆ పరమశివుడు నిజంగా అతనికి ఆ పేరు ఎందుకు వచ్చిందండి ఉబ్బులింగడు అంటే ఎవరు ఉబ్బించినా కూడా తనని వేడుకున్నా కూడా తబ్బుబ్బిపోతాడట అందుకే పరమశివునికి ఇంకొక పేరు ఉబ్బులింగడు అంటారు మరి ఆ ఉబ్బులింగడు వాస్తవానికి ఎవరు ఏ సమస్య ఎంత కష్టాలలో ఉన్నా కూడా ఆ కష్టాలకు తగ్గటువంటి ప్రతిఫలాన్ని అందజేస్తాడండి ఆ కష్టాలన్నీ కూడా సమసిపోయే విధంగా చేస్తారు కానీ ఆ మనకు ప్రతి సంవత్సరం కూడా ఆ కష్టాలను తీసుకునేది ఒకటే ఒక రోజు తీర్చుంటాయండి మీకు ఉన్నటువంటి కష్టాలను తీర్చుకోవడానికి అదే మహాశివరాత్రి పర్వదినం బోలాశంకరుడు కైలాసం నుండి ఈ భూమండలంపై ఉంటాడు అప్పుడు మీ వినతులు స్వీకరిస్తాడని మనకు మహాశివరాత్రి పర్వదినమున మనం నిద్రపోకుండా జాగరణ చేసి ఆ పరమశివుణ్ణి ధ్యానిస్తారో ఎవరైతే వారు చాలా అదృష్టవంతులు అవుతారు అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే వృషభ రాశి వారికి ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారం విపరీత రాజయోగం కలిగి వారు అదృష్టాన్ని కూడా పెట్టుకోబోతున్నారు నెక్స్ట్ సింహరాశి పంచమ స్థానము సంతాన స్థానము సింహరాశికి స్వక్షేత్రం అడవికి రాజు సింహం గ్రహాలలో రారాజు మరి సూర్యభగవానుడు మరి ఈ సూర్యభగవానుని రాశిలో గనక సింహరాశిలో గనక మీరు పుట్టినట్టయితే ఈ 2021 సంవత్సరంలో విపరీత రాజయోగం కలిగి అఖండ గౌరవాన్ని అఖండ కీర్తిని కూడా వీరు కూడబెట్టుకోబోతున్నారు ఎందుకంటే ఈ సింహరాశి నిజంగా సింహరాశి వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను మీ జీవితంలో నా దగ్గరికి వచ్చి కూడా మార్పు జరగలేదు అని ఉండదండి మార్పు జరుగుతుందండి సింహరాశి వారు ఎక్కడ ఉన్నా కూడా నన్ను కలిసే ప్రయత్నం చేయండి మీ సమస్యలకు పరిష్కారం నేను చూపెడతాను ఇలా ఏదో అంటుంటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తానని కాదండి మీరు బాగుపడతారండి బాగుపడాలని కోరుకుంటున్నాను నిజాయితీగా చెప్తున్నాను మనస్ఫూర్తిగా చెప్తున్నాను మీకు అదృష్టం కలుగుతుంది మీకు మీ స్థాయి పెరుగుతుంది మీరు ఒకరికి చూపించుకునేంత గొప్ప స్థాయిని వరిస్తుంది సింహరాశి వారికి 2021 సంవత్సరం దానికి మీరు సిద్ధంగా ఉండండి సింహరాశి వారు మీరు ఎప్పుడు ఏ పని చేసినా కూడా ముఖ్యంగా మీరు మొట్టమొదటిగా మహావిష్ణువును ఎక్కువగా ఆరాధించుకోండి పరమశివుణ్ణి ధ్యానించండి మీకు కోరుకున్నటువంటి విజయాన్ని చేజిక్కించుకోగలుగుతారు దానిలో ఎటువంటి సందేహం లేదు అదేవిధంగా మెడలో ఒక గణపతి పగడం లాకెట్ను ధరించండి ఇది మీకు చాలా ప్రయోజనాన్ని కొనితెస్తుంది తదుపరి మిథున రాశి తృతీయ స్థానము సోదర స్థానము మిథున రాశికి స్వక్షేత్రము దీనిలో మృగశిర 3-4 పాదాలు ఆరుద్ర 4 పునర్వసు 1-2-3 పాదాలు ఉంటాయి మృగశిర నక్షత్రానికి కుజుడు అధిపతి ఆరుద్ర నక్షత్రానికి రాహు అధిపతి పునర్వసు నక్షత్రానికి గురు అధిపతి మరి మిథున రాశిలో జన్మించినటువంటి వారు నిజంగా సౌమ్యులు ఇది వాయుతత్వం అవ్వడం వల్ల దీనికి అధిపతి బుధుడు అవ్వడం వలన మీరు ప్రాపంచికంగా చూసినట్టయితే మంచి నిజాయితీని కలిగి ఉంటారు ధర్మబద్ధత కలిగి ఉంటారు ఇతరులకు చేతనైన సహాయం చేసినటువంటి గొప్ప మనస్తత్వం కలిగి ఉంటారు ఆకస్మికంగా ధనయోగము ఆకస్మికంగా ధనలాభం కలిగి మంచి 10 మందిలో మంచి పేరు తెచ్చుకొని ప్రయోజకులు అయ్యే వాళ్ళే మిథున రాశి వారు మీరు నేను చెప్పినటువంటి క్వాలిటీస్ కనుక మీలో లేకపోతే ఇంకా భగవంతుని పరమేశ్వరుని ఆరాధించండి ఉంటాయండి ప్రతి ఒక్క మనిషికి కూడా మానవుడే జన్మించినందుకు ఎంతో కొంత మంచి అనేది తప్పకుండా ఉంటుంది ఆ కొంత మంచితోనే మీరు రాజ్యం మేలవచ్చు కాబట్టి మీరు నేను చెప్పినటువంటి పేర్లో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరి చేసుకోండి మీ జాతక కుండల్ని పరిశీలన చేసుకోండి మీ గత జన్మలో ఈ జన్మలో ఉన్నటువంటి ఏమైనా కర్మలు ఉంటే వాటిని తొలగించే విధంగా కొన్ని పరిహారాలు చేసుకోండి మీకు ఈ సంవత్సరం అంతా కాలమంతా కూడా మీకు బ్రహ్మాండంగా మారుతుంది నెక్స్ట్ కన్యారాశి 6వ స్థానము శత్రు స్థానము
ఇది షష్టమ స్థానం. కన్యారాశికి స్వక్షేత్రం. ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు, అస్త నాలుగు పాదాలు, చిత్త ఒకటి రెండు పాదాలు. ఉత్తర నక్షత్రం రవి అధిపతి, అర్జునుడు జన్మించాడు. అస్త నక్షత్రం విఘ్నేశ్వరుడు జన్మించాడు, చంద్రుడు అధిపతి. చిత్త నక్షత్రం ఆంజనేయ స్వామి జన్మించాడు, కుజుడు అధిపతి. మరి ఈ యొక్క కన్యారాశిలో జన్మించినటువంటి వారు కూడా ఈ సంవత్సరం అంతా కూడా వీరు చాలా బాగుగా ఉన్నతిగా జీవించబోతున్నారు. వీరికి పట్టిందల్లా బంగారం. విపరీత రాజయోగం ఉన్నది కూడా వీరికి తప్పకుండా కలుగుతుంది. వీరు అంచెలంచెలకు ఎదుగుతారు. వారు సమాజంలో ఒక మంచి పేరు తెచ్చుకుంటారు. వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. వివాహాలు మంచి వారితో జరుగుతాయి. విదేశీ ప్రయాణాలు చేస్తారు. దూర ప్రయాణాలు చేసి కోట్లు గడిస్తారు. అదేవిధంగా మానసిక ఉల్లాసంగా ఉంటారు. రుణబాధలు తీరిపోతాయి. అన్ని విధాలుగా ఈ కన్యారాశి వారికి 2021 సంవత్సరం చాలా చక్కగా ఉంటుంది. నెక్స్ట్ తులారాశి. సప్తమ స్థానం కలత్ర వివాహం. తులారాశికి స్వక్షేత్రం. చిత్త మూడు నాలుగు పాదాలు, స్వాతి నాలుగు పాదాలు, విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు. మనకు తులారాశి. తులారాశి మనం చూసినట్టయితే చిత్త నక్షత్రానికి కుజుడు అధిపతి అవుతాడు, స్వాతి నక్షత్రానికి రాహువు, అదేవిధంగా విశాఖ నక్షత్రానికి గురువు అధిపతి. మరి ఈ యొక్క చిత్త నక్షత్రంలో ఆంజనేయ స్వామి, స్వాతి నక్షత్రంలో లక్ష్మీ నారసింహుడు, విశాఖ నక్షత్రంలో ఇంద్రుడు. మరి తులారాశిలో జన్మించినటువంటి వారు ఈ సంవత్సరం వీరికి ఖచ్చితంగా 100కి 100 మార్కులు పడనున్నాయి. వారు ఏ పని చేసినా కూడా 99% పైనే ఉంటాయి. చదువుకునే పిల్లలకైతే వారు బ్రహ్మాండంగా వారు చక్కగా ముందుకు నడుస్తారు. వ్యాపారస్తులైతే 1కి 10 రెట్లు వీరి యొక్క సంపాదన పెరుగుతుంది. వీరు చాలా దేదీవ్యమానంగా వ్యాపారాలు చేస్తారు. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారి కళ నెరవేరబోతుంది. తులారాశిలో పుట్టినటువంటి వారికి 2021 సంవత్సరం వీరికి మంచి కలిసి వస్తుంది. నెక్స్ట్ కర్కాటక రాశి. మరి చతుర్థ స్థానము మాతృస్థానము. కర్కాటక రాశికి స్వక్షేత్రం. పునర్వస్తు నాలుగో పాదం, పుష్యమి నాలుగు పాదాలు, ఆశ్లేష నాలుగు పాదాలు మనకు కర్కాటక రాశి. ఇది జలతత్వపు రాశి. దీనికి అధిపతి చంద్రుడు, పునర్వస్తు నక్షత్రానికి గురువు, పుష్యమి నక్షత్రానికి శని, ఆశ్లేష నక్షత్రానికి బుధుడు అధిపతి అవుతాడు. సో కర్కాటక రాశిలో కనుక మీరు పుట్టినట్టయితే ఇది మీ యొక్క జన్మల పుణ్యఫలంగా మీరు భావించండి. మీ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పుణ్యఫలాల వల్లనే కర్కాటక రాశిలో జన్మించుంటారు. ఒక కళారంగానికి పెద్దపీట వేస్తారు. రాజకీయంలో పలుకుబడి పెంచుకుంటారు. సినిమా రంగంలో కూడా వీరికి ఆధిక్యత అనేది కూడా ఉంటుంది. ఆటపాటలలో వీరు 1 స్థానంలో ఉంటారు కర్కాటక రాశి వారు. వీరు ఒక విధంగా చెప్పాలంటే పరమ శివభక్తులై ఉంటారు కర్కాటక రాశి వారు. వీరి ఈ శివ కటాక్షం చేతే మరి ఈ యొక్క శివుని కరుణా కటాక్షాలు కర్కాటక రాశిపై ఎల్లవేళలా ఎప్పుడు ఉంటాయండి. కర్కాటక రాశి వారు ఒక గణపతి ముత్యాన్ని మెడలో లాకెట్ ధారణ చేయడం ద్వారా వీరికి మంచి ఫలితాలు కూడా తప్పకుండా కలుగుతాయి. సో నేను చెప్తున్నటువంటి ఈ యొక్క 2021 సంవత్సరంలో వృషభ, సింహ, మిథున, కన్య, తుల, కర్కాటక రాశుల వారికి నిజంగా విపరీతమైనటువంటి రాజయోగం కలిగి వీరు కోట్లకు పడగలుగుతారని కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.